హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు సచివాల అభ్యర్థులకు మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు ఈ జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుంది సో మరో రెండు రోజుల్లో అందరిని కూడా పిలుస్తారు అనమాట ఏ జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు కేటగిరీ ఏంటి అలాగే చాలా మంది అభ్యర్థులు రాష్ట్ర లిస్ట్ ఏంటి ఏంటి వెయిటింగ్ లిస్ట్ ఏంటి ఏ జిల్లాలో మనకు ఈ విధంగా లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు అని చాలా మంది అభ్యర్థులు కామెంట్ చేస్తున్నారు సో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియో పూర్తిగా దాకా చూడండి అయితే అప్డేటేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు రెండు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఒక మెయిన్ ట్లయితే ఈ సాక్స్ పేపర్లో అనంతపురం జిల్లా సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మ్యాటర్ విషయంలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయపోతే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీకోసం ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు తేడానికి రెడీగా ఉంటాను ఇప్పుడు చూసినట్లయితే మనకు అనంతపురం జిల్లా సంబంధించినటువంటి ఈ జిల్లాలో సచివాలయంలో స్పోర్ట్స్ కోటర్లో ఉద్యోగాల భర్తీకి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది రెండవ రోజు మంగళవారం కూడా స్థానిక ఇండోర్ స్టేడియంలో కొనసాగింది మొత్తం అరవై మంది అభ్యర్థులు హాజరయ్యారు అయితే దాదాపుగా చూసినట్లయితే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఉద్యోగ అభ్యర్థులకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది కొనసాగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట అంటే ఈరోజు కూడా జరిగింది మళ్ళీ రేపు కూడా జరుగుతుంది గ్రేడ్ ఫైవ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రేపు రెడీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే 还得。 ఈ యొక్క జిల్లాలో డి ఈ యొక్క ఈ అనంతపురం జిల్లాలో కొన్ని లిస్టులు అనేవి వెయిటింగ్ లిస్టులో ఉన్నాయన్నమాట అంటే కొంతమంది జాబ్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసేసారనమాట సో వాళ్ళ యొక్క వాళ్ళకి పత్రాలను పంపిస్తారు వాళ్ళు ఏమైనా రాకపోయినట్లయితే వాళ్ళ యొక్క లిస్ట్ అనేవి వెయిటింగ్ లిస్ట్లో ఉంచుతారనమాట వెయిటింగ్ లిస్టులో ఉంచేసి మిగతా అభ్యర్థులకి యొక్క లిస్ట్ అనేవి ప్రిపేర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలా ఈ యొక్క అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది మిగతా జిల్లాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లేకపోలేదు ఎందుకంటే చాలా అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకున్న వారు సారీ ఒకటి రెండు పోస్టులకు అప్లై చేసుకున్న వారు లాస్ట్లో ఒక జాబ్ జాబ్కి క్విట్ అవుతున్నారు కాబట్టి ఇటు ఖాళీలు కూడా ఏర్పడుతున్నాయి వాళ్ళకు కూడా వెయిటింగ్ లిస్టులు ఇచ్చే అవకాశం అయితే మనకు లేకపోలేదు ఏ జిల్లా సంబంధించినటువంటి వెయిటింగ్ లిస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వెయిటింగ్ లిస్ట్ అంటే మరేంటి కాదు జాబ్ వచ్చి కూడా వెళ్ళకపోయిన వారు ఉంటే వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి ఈ వెయిటింగ్ లిస్ట్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు అది సింపుల్గా చెప్పాలంటే ఇటువంటి అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒకటి లేదా రెండు మార్కులు వచ్చి జాబ్ రాయిన వారు ఉంటారు వాళ్ళకైతే ఇది కీలకంగా మారుతుంది ఈ ఒక అప్డేట్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ఎప్పటికప్పుడు ఉంటాయి మీరు చేస్తే ఇంద మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడమే ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వస్తుంది జై హింద్